वेलकम टू वीएस 9 न्यूज। जगनमोहन रेड्डी फोटो तो पाटू प्रधानी फोटो कूडा पेट्टाली। मंत्री बोत्स सत्यनारायणकु बीजेपी विज्ञप्ति। నల్గొండలోనే రైతు కుటుంబాలను పోలీసులు ఆదుకోవాలి, నిరుద్యోగ యువత ఆత్మహత్యలను అడ్డుకోవాలని వినతి। ఇచ్చోడల 22 నుంచి సాతచండి విశ్వశంతి మహాయాగం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వినతి। నల్గొండలోనే రైతు కుటుంబాలను పోలీసులు ఆదుకోవాలి, నిరుద్యోగ యువత ఆత్మహత్యలను అడ్డుకోవాలని వినతి। बासरा श्री ज्ञान सरस्वती देवस्थानंलो श्री गुरु माधवानंद सरस्वती पीठम पीठाधीश्वरुलु श्री माधवानंद सरस्वती वारी स्वामी। देशंलोनी स्मार्ट सिटीनी एर्पाटु चेसी वाटिकी निधुलु मंजूरु चेसिन घनत प्रधानमंत्री नरेंद्र मोदीदेनी बीजेपी नेतलु स्पष्टं चेसारु। राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी फोटो तो पाटु प्रधानी फोटो कूडा पेट्टालनी बीजेपी अधिकार प्रतिनिधि मालकोंडय्य मंत्री बोत्स सत्यनारायणकु सूचिंचारु। काकीनाडलो स्मार्ट सिटी निधुलतो चेपट्टिन अभिवृद्धि पनुलु ప్రారంభించడానికి వచ్చిన మంత్రిని స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద కలిసి విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీకి తగిన గౌరవం ఇస్తామని, పనుల నిర్వహణలో ఏదైనా ఉంటే సరిచేయడం జరుగుతుందని, అదే విధంగా ఫోటో పెట్టి విధంగా సూచనల మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు। ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టి కార్యక్రమం నిబంధనలకు నిబంధనలకు ఎక్కడ అతిక్రమించి గానీ ఒక ఇంచు తేడా వచ్చి గానీ ఏ పని చేయము, అన్ని కూడా యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేస్తాము। ప్రధానమంత్రి గారు అంటే మీకు మీకు నాకు కాదు, దేశానికే ప్రధానమంత్రి అయినా నేను ఒకరికి। నల్గొండ జిల్లా కనగల్ మండల్ జి యాడవలి గ్రామానికి చెందిన 30 రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, రైతులకు జీవనాధారం లేకుండా చేశారని, నిరాశ చెందిన నిరుద్యోగ యువ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్ కి నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి ట్వీట్ చేశారు। స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ కంచన్న భూపాల్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని, అవసరం లేకున్నా పల్లి ప్రకృతి వనం పేరుతో భూములు లాక్కున్నారని, రైతుల జీవనాధారం కోల్పోయారని, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని, భూములు లేకపోతే చావు ఒకటే మార్గమని, రైతులు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। అందరికీ నమస్కారం, నా పేరు చొప్పర్ శ్రీనివాస్, మా నల్గొండ జిల్లా కనగల్ మండలం జీడవేల అనే గ్రామం। ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే 2010 సంవత్సరంలో మేము మా తాతల నుంచి వారసత్వంలో వచ్చిన భూములను అమ్ముకొని జీడవేల అనే గ్రామంలో 354 సర్వే నెంబర్లో 5 ఎకరాల 33 గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగింది। 2010 సంవత్సరం నుంచి 2021 జూలై వరకు మేము ఆ భూముల్ని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము। 2021 జూలై నెలలో అధికారులు వచ్చి ఈ భూమిని 1999 సంవత్సరంలో నేను భూసేకరణ చేసినాం కావున ఈ భూమి ప్రభుత్వందని చెప్పి మా దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని అందులో పల్లె పక్కకు ఉన్నానని పెడుతున్నారు। 1999 సంవత్సరంలోనే భూసేకరణ చేసినట్లయితే 2010 సంవత్సరంలో మేము కొనుగోలు చేసినప్పుడు మాకు ఎందుకు పట్టా చేసినారు అని అడిగితే కొనడం మీ తప్పు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు। మేము మాకున్న 5 ఎకరాల భూమిని కోల్పోయి రోడ్డున పడ్డాము, మాకు ఇప్పుడు జీవనాధారం లేదు కావున వీళ్ళు ఎలాగో న్యాయం చేస్తారన్న నమ్మకం మాకైతే లేదు। నల్గొండ కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంఆర్ఓ గారిని ఎంతమందిని వేడుకున్నా మాకు మాత్రం న్యాయం జరగట్లేదు కావున మేము ఆత్మహత్య చేసుకోవడానికన్నా అనుమతి ఇవ్వమలసిందిగా కోరుతున్నాము। ఈ నెల 22 నుంచి ఇచ్చోడ మండల కేంద్రంలోని కేఎస్టీవీ నెట్వర్క్ ముందర విఠల్ రెడ్డి గార్డెన్స్ పక్కన 25 వరకు శ్రీ సతసండి విశ్వశాంతి మహాయోగం, శ్రీ నవశక్తి దుర్గా ఆశ్రమ కమిటీ దుర్గానగర్, ఆదిలాబాద్ శ్రీ 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 కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు। ఈ నేపథ్యంలో శ్రీ సతచండి మహాయోగం పనుల ఏర్పాట్లు చకచకగా కొనసాగుతున్నాయి। చండి యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। శతచండీ యాగంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు। ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు।
शोपत लेकिन मोटर चालेजी नील को నేను కొట్టుమే చూద్దాం ఒకదాని మట్టి తొందరగా అనుకుంటా మామ కలర్ పాకటి బయల్ కలర్ గేర్ తన వట్టి ఏరి ఏరి కేం అది ఏరి ప్రచార చేయించం ఏ నాని రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బృహత్పల్లె ప్రకృతి వనం పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. మండలంలోని ముద్గల్ రామ్టెక్ గ్రామంలోని ఎవెన్యూ ప్లాంటేషన్ బృహత్పల్లె ప్రకృతి వనంతో పాటు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్ ప్రకృతి వనం పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. పర్యావరణ హితం కోసం మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు ఆలయములకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం భక్తులను స్వామివారిని ఆశీర్వదించారు. सर्वप्रह सर्वसामान्य मेरे क्षमा मेरे स्मरण है विशेष स्मरण जाय
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నిన్న జానకిరాం పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కలిసి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేమో యోగ పడిపోయా, ఇప్పుడు ఇదేం పంట రాదయ్యా, ఏరు నల్లగా కులిపోయి పోయిద్ది. ఎండిపోయినా మళ్ళీ దున్నుకొని మళ్ళీ వర్షాలు పడితే పంట లేకపోతే లేదు. ఎంత పెట్టుండారమ్మా పెట్టుబడి? వేసినందుకు ట్రాక్టర్ కి దుక్కులు ఉంటాయి ఖర్చులో 20,000 మొత్తం ఎకరాకు వచ్చి ఒక 50,000. శ్యామ్ పరిస్థితి ఏంటి? శ్యామ్ కూడా అంతే మొత్తం ఎకరా. శ్యామ్ ఇంకా ఎక్కువ ఖర్చు. పొద్దున్న నుంచి ఎంత ఇస్తే మీకు? ఇప్పుడు ఆల్రెడీ శ్యామ మొత్తం దిగుబడి దగ్గరగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఏమైంది శ్యామ ఈ వర్షం వల్ల? వాన ఆల్రెడీ గడ్డర్ పై ఉండిద్ది కదా, తెగులు వచ్చేసేసిద్ది వర్షానికి ఎక్కువగా. ఈ శామ కంటే బస్తా ఉన్నారు వెయ్యి తెచ్చేసేప్పుడు, ఇప్పుడు మొత్తం నిర్మయం అయిపోయి ఇట్లా ఈ పరిస్థితి ఏంది, ఈ బాధ ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇది పట్టించుకున్న నాదిరి కాపాడిపోయా, ఎవరు పట్టించుకో ఏ రైతు రాపోయా, అసలు రాసుకునే వాళ్ళు ఎవరు రాకపోయా, ఇవాళ మీరు కాపాడారు మా కంటికి, మా బాధ మీరు చూడడానికి. ఈ నష్టపరిహారం కొంతగా కొంత ఇచ్చినా మాకు వచ్చింది. మన జనసేన పార్టీ తరఫున మొన్న పడిన వర్షాలకి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఎంత పంట నష్టం జరిగిందో పొందుతామని మేము వచ్చాము. ఇది అసలు ఇట్లా పచ్చగుంది కానీ మళ్ళీ 2 వారాలకు వచ్చామంటే ఎంత ఎర్రంగా, దీనికంటే ఏమైపోతారు అన్నమాట. కాకు వర్షాలకి ఎక్కువ నీళ్ళు నిలబడితే అసలు పనికిరాదు. ఏది నీళ్ళు కానీ లేకుంటే పనికొచ్చింది ఎంతో కొంత. మొత్తం నీళ్లేగా అడిగేస్తే నీళ్లు బుదబుదలాడుతుండే, ఇంకేం పనికొచ్చింది? కొంత కాదు, కొంత అయినా కొద్దిగా ఆదుకుంటే ఎకరాకి 10,000 ఎకర వేయాల్సి వస్తుంది. ఉత్తి పొలానికి పంట కారి 10,000 ఇవ్వాలి ఎకరాకి. అంతా అప్పు తెచ్చుకుని కౌలు అంత కౌలు పడాలి ఎంత మద్రాసు వెళ్ళి. కడప జిల్లా ప్రొద్దుటూరు కలెక్టరేట్ ముట్టడికి వెళుతున్న ఉపాధ్యాయ సంఘాల సమైక్య నాయకులను కొత్తపల్లి బైపాస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసన జ్వాలాలు చలో కడప కలెక్టర్ కార్యాలయం ముట్టడిని అడ్డుకున్నారని వాపోయారు. ఉపాధ్యాయులు
నా పేరు ఏ కృష్ణారెడ్డి ఫ్యాప్టో ఫ్యాప్టో జిల్లా నాయకుడిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఫ్యాప్టో ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడి అనేది చేపట్టడం జరుగుతూ ఉంది కానీ మేము మార్గ మధ్యంలోనే ఇక్కడ లింగాపురం వద్ద పోలీసులు అడ్డుకోవడం అనేది దుర్మార్గం చర్య మరి ఈ పాత పిఆర్సీనే పాత జీతాలనే కొనసాగించాలనే డిమాండ్ ఉంది కొత్త పిఆర్సీలో వచ్చినటువంటి జీవోలన్నిటిని వెంటనే రద్దు చేయాలి ఏదైనా కూడా 23% పిట్మెంట్ ఒప్పుకున్నా కూడా హెచ్ఆర్ఏలో కోత విధించడం అనేది చాలా అధ్వాన విషయము మరి పాత ఎస్ఆర్ఏ స్లాబ్లను కొనసాగించాలి పాత డిఎల్అన్నిటిని విడుదల చేయాలి తర్వాత ఇంకా ఈ సిబిఎస్ను అలాగే రద్దు చేయాలి ఈ అశోక్ మిశ్రా ఇచ్చినటువంటి పిఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి దాని ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి అందరికీ మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము మరి సీఎం గారితో మాట్లాడకుండా అధికారులను ముందు పెట్టి అధికారులు ఇచ్చినటువంటి అసంబద్ధ నివేదిక మరి ఈరోజు ఉద్యోగుల జీతంలో కోతలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని నివారించే విధంగా సీఎం ముందుకు వచ్చి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఉద్యోగులకందరికీ న్యాయం చేయాలని చెప్పి నేను ఈ కోరుతున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెకు మద్దతు అనేది ఉంది ఇంకా రేపు ఏపీ జేఏసీ కూడా నోటీసు ఇవ్వుతుంది ఇప్పుడు సమ్మెకు పోయే పరిస్థితి రాకుండా మరి ఈ రోజుతోనే ప్రభుత్వ అధికారులు మాట్లాడి సీఎంతో మాట్లాడి ఉద్యోగ సంఘాలు సమైక్యపరిచి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఏపీ ఫ్యాప్టో కనిగిరి నియోజకవర్గం వెల్లిగండ్ల మండలం గుడిపాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జీపీఎల్ టి10 మెగా క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన గూడిపల్లి టీంకు సర్పంచ్ కటికల రిప్కా వెంకటరత్నం మొదటి బహుమతి 20,000 అందించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ నాయకులు కటికల వెంకటరత్నం మాట్లాడుతూ ఆటలు గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు తర్వాత విజయం తప్పక సాధిస్తారని అన్నారు. అందరూ ఐకమత్యంతో పోటీతత్వంలో ఉండాలని అన్నారు. సుమారు 50 టీంలతో పోరాడి విజేతలుగా నిలిచిన గుడిపాటిపల్లి టీంకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు గుడిపాటిపల్లి ఎప్పుడూ బాసిటగా నిలుస్తుందని ఆయన అన్నారు. సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుడిపాటిపల్లిలో గతంలో నేషనల్ బాల్, బ్యాడ్మింటన్ సైతం జరిపామని గుడిపాటిపల్లి గ్రామంలో ఎప్పుడు క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కరస్పల్లెడు కోల సామ్యూల్, మృత్యుంజయ్ దాస్ క్రీడాకారులకు తమ వంశతో సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ కటికల రిప్కా వెంకటరత్నం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంచి గుర్తింపు కూడా ఉంది. ఇక్కడ దాదాపుగా 1984 అనుకుంటా మరి దంత అయిపోయిన తర్వాత వెల్లిగల్లలో టోర్నమెంట్ జరిగింది. దానికి ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఏ క్రీడమైనా సరే జాతీయ స్థాయిలో అడిగిరే ప్రాంత కళాకారులు ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు. ఆటగాళ్ళు తెలియజేస్తూ వారికి కూడా ఏదైనా వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు వారికి ఏదైనా అవసరమైనప్పుడు ఖర్చులు మరి నన్ను అడిగితే నా శక్తి కొద్ది కూడా నేను వారికి కూడా మరి ఇస్తానని కూడా ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈ యొక్క గుడిపాటిపల్లి ఏదంటే గేమ్స్ జరిగినా ఏం జరిగినా కానీ ఫస్ట్ ప్రైజ్ మీరు ఇవ్వాలని. సరే ఒక పక్క నేను ఇస్తానో లేను అంత ఆర్థిక స్థలంతో ఉందో లేదో అనుకుంటా ఆలోచించా, కానీ ఇవ్వాలని మనసులో అయితే ఉంది. ఎందుకంటే ఇచ్చి ప్రోత్సహించాలి గ్రామాన్ని. మరి మన వాళ్ళు ముందుకెళ్తా ఉంటే కూడా మరి గుడిపాటిపల్లి పంచాయతీలో మరి మంచి ఆటల పోటీలు దొరుకుతున్నాయంటే కూడా జిల్లా స్థాయిలో కానీ అది రాష్ట్ర స్థాయిలో కానీ ఏర్పడుతున్న స్థాయిలో కానీ మన ఊరి పేరు మరి ఘనంగా వినిపించాలనే ఒక ఆశ తపన కూడా ఉంటా ఉంది నాకైతే. ఆ విధంగా ముందుకు తీసుకుని వస్తున్నటువంటి మరి హస్పండెంట్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రౌండ్ ఇచ్చి దాన్ని శుభ్రం చేపించి
మరి క్రీడాకారులు ముందుకు నడిపిస్తున్నందుకు కూడా మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి కాకర్ అండర్స్ ఉన్నామా, అయితే వాళ్ళు కూడా బ్యాడ్మింటన్ జరిపేటప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగానే మరి కష్టపడి క్రీడను ముందుకు తీసుకెళ్తూ ఉన్నా కూడా వారు చాలా పాత్ర పోషించుతున్నారు. కాబట్టి మీరు ఏ క్రీడలు అయినా జరపాలనుకున్న ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేదాన్ని కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను, సంతోషం కూడా ఇస్తాను. మా మాస్టర్ గారు నేను చెబితే మీరు నిన్నేదో నేను ఆ పెద్ద భారం మోపిస్తానన్నప్పుడు కూడా నేను సంతోషపడ్డా. ఎందుకంటే మాస్టర్ గారు ఆ విధంగా ఇప్పుడు కొంచెం మోసేటప్పుడు ఇంకొంచెం మోసడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏది మరి టోర్నమెంట్ పెట్టుకున్నా ఫస్ట్ ప్రైజ్ నేను ఇస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తలకు తీవ్ర గాయాలు కాగా ఏలూరు పోనంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా గాయాల పాలయ్యాడు. క్షతగాత్రులను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.